జయలలితా ఆస్తికి కేసీఆర్ సూటీ తమిళనాడు టూర్ గుట్టురట్టు కొంపల్లిలోని జేజే గార్డెన్ కోసమే జయలలిత ట్రస్ట్ తో చిక్కులు క్లియర్ చేస్తానని స్టాలిన్ హామీ వందల కోట్ల ప్రాపర్టీకి లైన్ క్లియర్ ఇది కథ అసలు అసలు కథ ఇగో ఇది ఎక్కడ ఉంది ప్రాపర్టీ గదుడ్రి జేజే గార్డెన్ అని కొంపల్లి హైవే మీద ఉంటది ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా జయలలిత జయలలితకు సంబంధించినటువంటి ఆస్తి పన్నల మీద రైట్ ఇగో జేజే గార్డెన్ ఇది इगो इधी जेजे गार्डन एदी जयललिता गारिकी संबंधिंचिनटुवंटि गार्डन इदंता इगो इक्कड कनिपिस्तुंदि इदंता इदी जेजे गार्डन इदी नेशनल हाईवे की मेन रोड मीदने उंटदि जेजे गार्डन जयललिता इगो इक्कड अप्पुडु आ रोजुल्लोने 20 30 कोट्लु पेट्टि इटली नुंचि मार्बल्स आ तर्वात इतर देशाल नुंचि तेप्पिंचि इंदुलो अद्भुतमैनटुवंटि ओक कट्टडं चेसिंदि दादापुगा इदि 18 एकराल उंटे 18 एकरालनु కొంత అసైన్డ్ ఉందని చెప్పి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం నోటీసులు జారీ చేసిన దారిలో కొంత పోయింది ఆ తర్వాత 13 ఎకరాల భూమి ఇప్పుడు ఉంది ఇక్కడ దాదాపుగా 150,000 రూపాయలకు గజం yes ఇక్కడ మొత్తం ఇగో సిటీ మధ్యలో ఇది భారీ డిమాండ్ సిటీ మధ్యలో ఉంది ఇది 150,000 రూపాయలకు ఒక గజం ఇక్కడ ఇక్కడ దాదాపుగా ఈ భూమి కాస్ట్ వచ్చేసి 900 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి భూమి ఇది జయలలిత గారికి సంబంధించినటువంటి భూమి అయితే జయలలిత మరణం తర్వాత కోర్టు కేసులు వివాదాల్లో కొంత ఈ భూములు ఆమె ఆస్తులను ఇరుక్కుపోయిని ఈ ఫైల్ క్లియర్ చేసుకొని బాతాల పోషెట్టి ఇది కొట్టేసే కార్యక్రమంలో బిజీగా ఉన్నాడు ఆగ కన్న దీని మీద పడ్డనట్టు ఆ రైట్ ఇక పత్రికకి వెళ్తే ఇగో ఇదే ఆ ఎస్టేట్ ఇది జేజే గార్డెన్ జేజే గ్రీన్ గార్డెన్ అని ఉంటది ఆ ఏంది ఇది కేసీఆర్ ఏ పని చేసినా దాని వెనక మతలాబ్ ఏదో ఉంటుందనేది అందరికీ అనుమానమే అయితే ఆ మతలాబ్ మాత్రం బయటికి రాదు బయటికి కనిపించే పని ఒకటి లోన జరిగేది మరొకటి సరిగ్గా ఇటీవల తమిళనాడు టూర్ మతలాబ్ కూడా లీక్ అయ్యింది తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత చంద్ర జేజే గ్రీన్ గార్డెన్ భూమి జీడిమెట్ల రెవెన్యూ పరిధిలో మెయిన్ రోడ్ కానుకొని 13 ఎకరాల పైచిలుకున్న ఈ ప్రైమ్ ప్రాపర్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెగ నచ్చేసిందట అయితే ఇటీవల జయలలిత ఆస్తుల వ్యవహారం ట్రస్ట్ ఏర్పాటు లాంటి వాటితో కొన్ని సమస్యలు వచ్చిపడ్డాయి కేసీఆర్ ఈ ప్రాపర్టీని సొంతం చేసుకోవాలంటే తమిళనాడులో దాని తాళం చేయింది ఎలాగైనా దాని అది క్లియర్ చేసుకుంటే 100 కోట్ల విలువైన భూమిని తన ఖాతాలో వేసుకోవచ్చనే టార్గెట్ అందుకే గుట్టు సప్పుడు కాకుండా రెండో పేజీలో రాయి ఇగో గుట్టుసప్పుడు కాకుండా రంగనాథ స్వామి ఆలయ దర్శనం పేరుతో తమిళనాడులో దిగాడు ఆ తర్వాత అసలు కార్యక్రమాన్ని పూర్తి చేసుకునేందుకు తమిళనాడు సీఎం స్టాలిన్ ను కలిసాడు జేజే గ్రీన్ గార్డెన్ వ్యవహారం సెట్ చేయాల్సిందిగా కోరినట్టు సమాచారం దానికి స్టాలిన్ అంగీకరించడం సంబంధిత వ్యక్తులను పిలిచి మాట్లాడించడం జరిగిపోయిందట ప్రైమ్ ప్రాపర్టీ జేకి ఎలా వచ్చింది మేడ్చల్ హైవే కానుకొని పట్టణం మధ్యలో అత్యంత సుందరంగా కనిపించే భూమిని 1968లో జయలలిత తన తల్లి వేద పేరు మీద తీసుకున్నారు అప్పటికే తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా చలామణి అవుతున్న జయలలితకు ఈ ప్రాంతం అంటే చాలా ఇష్టం అందుకే 18 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది అందులో ద్రాక్ష సాగు చేసింది తరచు ఈ గార్డెన్ కు వచ్చిపోతూ ఉండేది జయలలిత ఒక రోజు జయలలిత సోదరుడు అదే గార్డెన్ లో విద్యుత్ షాక్ కు మరణించాడని అప్పటి నుండి తాను ఆ గార్డెన్ కు రావడం మానేసిందని అంటారు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో టీడీపీకి కేంద్ర స్థాయిలో మద్దతు ఇచ్చిన జయలలితను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు భూమి అంటూ నోటీసులు కూడా జారీ చేశాడు అప్పటి నుండి వివాదంలోకి వెళ్లిన జేజే గ్రీన్ గార్డెన్ తాజాగా ఆమె మరణం తర్వాత ట్రస్ట్ మరియు కోర్టు కేసుల్లో ఇరుక్కుంది ఆ ప్రాపర్టీ ఎంత అంటే 943 కోట్ల ప్రాపర్టీ అసలే నేషనల్ హైవేకు ఆనుకొని ఉన్న పట్టణం పట్టణం నడి మధ్యలో ఉంది ఎంత లేదనుకున్నా గజం లక్షన్నరకు పైగానే ఉంటుంది అలాంటిది 943 కోట్ల విలువైన ల్యాండ్ అలా అమ్మలేని అనాథలా పడి ఉంటే దాన్ని దత్తత తీసుకొని ఆలనాపాలన చూసుకోవాల్సిన బాధ్యత కేసీఆర్ కు లేదా అన్న విమర్శలు రాకముందే రంగంలోకి దిగినట్టున్నాడు ఇప్పటికే అనేక అనాథ భూములను కేసీఆర్ కుటుంబం లాలిస్తుంది అలాంటిది 100 ఎకరాల భూమి కళ్ళ ముందు పోషణకర్త కోసం పరితపిస్తుంటే బాధ్యత గల వ్యక్తి ఊరుకుంటాడా అందుకే జేజే గార్డెన్ చిక్కులను స్టాలిన్ సంతకంతో పునీతం చేసుకునేందుకు తమిళనాడు పర్యటన అనేది అసలు విషయంగా తెలుస్తుంది జయలలిత భూములకు ఇగో ఇట్లా సూటి పెట్టిండు సారు జయలలితకు ఉన్నటువంటి ఆస్తులకు సూటి పెట్టిండు అంగూటి కూడా ఇదివరకు అయితే ఇంకా విచిత్రం ఏం దొరికేనా ఇంకా గమ్మత్తు ముచ్చట ఏందంటే ఇక్కడ ఇది జేజే గార్డెన్ కదా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ yes కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఇదే దీని పక్కనే ఈ పక్కనే అనుకో ఇగో ఇట్లా కేసీఆర్ టూరు తమిళనాడు కథ ఇగో గిది తమిళనాడుకి ఎందుకు పోయినావు నువ్వు స్టాలిన్ తోటి ఏం మాట్లాడినావు చెప్పు ఇప్పుడు చూద్దాం ఇగో ఇట్లా చేసిండు చిచ్చా భూములు